నాయకులు సరే నేను సంగారెడ్డి టౌన్‌లోకి ఎంటర్ కాగానే సాస్పెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ కో కలెక్టర్ ఆఫీస్ కాడుకో అందరూ నన్ను చూసుకొని వచ్చేసేయండి. ఈరోజు ప్రభుత్వం తోటి పోరాటం ప్రజల పక్షాన కరోనా బాధను కాపాడడానికి ప్రజల పక్షాన సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల పక్షాన పోరాడదాం ఈ రోజు నుంచి. ఓకే ఇక అడిగాను అందరు కాంగ్రెస్ వాళ్ళంతా అప్పుడు హరీశా దొరకడు ఎవరు దొరకడు మీకు అనుకుంటున్నారు మీరు భవిష్యత్తులో రేపు నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అనుకో వస్తది వచ్చింది అనుకో వస్తది రాకునా నేను ఇప్పుడే మాట్లాడా చిన్న ఎందుకంటే ఇక నా కింద బతికిపోయిన గురించి నేను మాట్లాడితే నాకు కూడా విలువ తక్కువ టైం వచ్చాడు అన్ని మాట్లాడతా కానీ ఎవరు మాట్లాడినా కొద్దిగా జ్ఞానంతో మాట్లాడుడురా మీరు నేనేమంటున్నా సంగారెడ్డి ప్రజలు కరోనా పాజిటివ్ వచ్చి వసతులు లేక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఎన్ఆర్లు లేక సస్తున్నారా అని నేను చెప్తుంటే ఎవరంటాడు హరీశ్రావు గురించి మాట్లాడితే కాబడదు అంటారు హరీష్ బతికే చక్కగలేదు హరీశ్రావు కెపాసిటీ ఎంత వాని కెపాసిటీ వానికి తెలియదు కాబట్టి ఇప్పుడు రాజకీయాలు కాదు ఇక నేనేమంటున్నానంటే నా చెరువు వేరు సీరియస్ గా చెప్తున్నా నేను ఇంకా కొన్ని గంటలలో బాడీ వస్తున్నది సంగారెడ్డికి బాడీని తీసుకొని నేను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వస్తున్నా లేదా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చుంటా ఇక ఈమె శ్రీనివాసరావు వాళ్ళ తల్లి చనిపోవడానికి కేవలం కారణం ప్రభుత్వమే సరిగ్గా వసతులు లేక ఆమె చనిపోయింది ఇట్లా ఎంతమంది మొన్న మా టోపీ బాబాయ్ చచ్చిపోతే హార్ట్అటాక్ అన్నారు వర్తక సంఘం సూర్యనారాయణ చచ్చిపోతే హార్ట్అటాక్ అన్నారు మొన్న ఇంకెవరు చచ్చిపోయింది ఇప్పుడు హాస్పిటల్లో సతీష్ వాళ్ళ అమ్మ చచ్చిపోయింది యాదవ్ భార్య కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ మదర్ వాళ్ళ అమ్మ గాంధీకి పంపించింది చచ్చిపోయింది. నేను అందుకే గాంధీకి పంపకుండా ఆడ డాక్టర్లు లేరు వసతులు లేవు ఆడ పేషెంట్లు చచ్చిపోతున్నారు వీళ్ళు ఇలా పెట్టుకోండి అంటే అంటే వీళ్ళు ఫెసిలిటీస్ లేవంటారు హరీశ్రావు కలెక్టర్ ఏమో ఫెసిలిటీస్ ఉన్నాయంటారు ఏం జరుగుతున్నా సంగారెడ్డిలో అంటే సంగారెడ్డి ప్రజలకు ఏమనుకుంటున్నారు ప్రజలకు చేత కాదనుకుంటున్నారా సంగారెడ్డి ప్రజలకు పౌరుషం లేదనుకుంటున్నారా లేకపోతే సంగారెడ్డి ప్రజలు మేము దద్దమ్మాలనుకుంటున్నారా అంటే మేము మిమ్మల్ని ఏం చేయలేమనుకుంటున్నారా టీఆర్ఎస్ ప్రభుత్వాలు సంగారెడ్డి ప్రజలు కాబట్టి ఈరోజు ఈ డెడ్ బాడీ తీసుకొని నేనే వస్తున్నా సీరియస్ గా ఇక పరిష్కారం అయ్యేంత వరకు డెడ్ బాడీని పెట్టుకొని సంగారెడ్డిలో కూర్చుంటే ఈరోజు ఇక వస్తుంది రాగానే కలెక్టర్ ఆఫీసా లేకపోతే గవర్నమెంట్ దాఖాల ముందు నేను కూర్చుంటున్నా ఈ వీడియో ద్వారా ఈ వీడియోలో మాట్లాడుతున్నా నియోజకవర్గం పార్టీకి సంబంధించిన మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా నేను సంగారెడ్డికి డెడ్ బాడీ కూర్చునే సమయానికి సాయంత్రానికి వరకు అందరు కూడా మీరు సంగారెడ్డికి చేరుకోండి. ఈరోజు ప్రభుత్వంతో తాడో పేడో తెలుసుకుందాం. ప్రజలను కాపాడుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నానికి ప్రభుత్వం సహకరిస్తుందా? ఈరోజు నేను ఖచ్చితంగా డెడ్ బాడీతో వస్తున్నా అక్కడ కూర్చుంటా. ఇక దీనికి జిల్లా మంత్రి జిల్లా కలెక్టర్ గారు పూర్తిగా జిల్లా యంత్రాంగం బాధ్యత తీసుకోవాల్సిందే. చనిపోతూ ఉంటే ఒక దిగ చనిపోతున్నారు ప్రభుత్వం నిమ్మకి నీరైన కూర్చున్నది పేపర్లలో టీవీలలో మాట్లాడుతున్నారు ఒక్క ఫెసిలిటీస్ ఇస్తలేరు. హరీశ్రావు అన్నారు మంచి భోజనం కూడా ఏర్పాటు చేసామని అన్నాడు. ఎక్కడుందా హరీశ్రావు భోజనం? మీ మాటలలో ఉందా భోజనం? ఒక్క మాటకు విలువ లేదు హరీశ్రావు మంత్రి, ఒక్క మాటకు విలువ లేదు. నీ పవర్ ఎందుకు ఇంకా నీకు? ఒక మంత్రి హోదాలో ఇన్ని అబద్దాలా నువ్వు? నేను మళ్ళీ కూడా చెప్తున్నా, నేను మంత్రిని హరీశ్రావు గురించి మాట్లాడితే ప్రజల పక్షాన మంత్రిని హరీశ్రావు నిలదీస్తుంటే ఈ మధ్య కాలంలో ఒకప్పుడు నా కింద బతికిన చెంచాలు నా కింది గంజిపోయిన చెంచాలు మాట్లాడుతున్నారు. మళ్ళీ చెప్తున్నా ఎవడైనా నోరు జారుతున్నారు, టైం వచ్చిన రోజు
ఎవడెవడైతే నోరు జాడుతున్నారో టైం వచ్చిన రోజు మీరు ఇక మీకు అప్పుడే తెలుస్తుంది. మీకు ఇక నేను చెప్ప, ఎందుకంటే ఇది రికార్డుది. ఇక విన్నారా? ఎవడెవడైతే అరే ఏంది మీ అసలు మీరు ఏంద్రా మీరు అంతా మాట్లాడుతున్నారు? మీ కెపాసిటీ ఏంద్రా మీది? అరే నేను ఆవాజిస్తే ఒక్కడు కనబడారు రా ఊర్లో. మీ కెపాసిటీ అరా మీకు? నన్ను తిట్టి అంత మీకున్నా అవరా మీకు? నా కాళ్ళ కింద బతుకున్నా కాళ్ళ కింద బతుకున్నాను. చాలా మంది ఉన్నారు, టైం వచ్చినా ఇవన్నీ మాట్లాడితే ఏ ఊరు బతికిందో మాట్లాడతాను. నా పైస తిన్నోళ్ళు ఉన్నారు, నా రాజకీయ భిక్షతో బతికిన వాళ్ళు ఉన్నారు, టైం వచ్చిన అన్ని మాట్లాడతా. ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్ వచ్చి ప్రజలు నచ్చిపోతున్నారు. ఇదంతా అయిపోయినాక 1-2 ఇయర్స్ తర్వాత ఎవడెవడు మాట్లాడుతున్నాడు అన్ని సేఫ్ చేసి పెట్టేస్తున్నా. ఒక 1-2 ఇయర్స్ అయినాక ఈ కరోనా పంచాయతీలు అయినాక ఎవడెవడో నోరు జారుతున్నాడు. మీరు ఆ రోజు చూస్తారు కదా.